ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణలో భాగంగా 1.64 లక్షల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఈ ప్యాకేజీలో భాగంగా స్పెక్ట్రం కేటాయింపు, మూలధన వ్యయం, వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం నిధులను వినియోగించనున్నారు. ఇంకా ప్యాకేజీలో 43,964 కోట్ల నగదు సాయం, 1.20 లక్షల కోట్ల నగదురహిత సాయం ఉంటుంది. పునరుద్ధరణ కార్యక్రమం 4 సంవత్సరాలు అమలు కానుంది. దీంతోపాటు బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడానికి బీఎస్ఎన్ఎల్ కోసం సావరిన్ గ్యారంటీ బాండ్ జారీని ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు 33,000 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నాయి. అటు బీఎస్ఎన్ఎల్ అనుబంధ సంస్థైన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ కోసం సావరిన్ గ్యారంటీ బాండ్ల అంశం కూడా ఈ ప్యాకేజీలో ఉందని సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఫైబర్ రీచ్ను మెరుగుపరచడం కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అయిన బీఎస్ఎన్ఎల్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్, బీబీఎన్ఎల్ కంబైన్డ్ ఫైబర్ నెట్వర్క్ దాదాపు 14 లక్షల కిలోమీటర్ల మేర ఉంటుందని, విలీనం అమల్లోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలతో సహా భారతదేశం అంతటా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ సేవలు మరింత మెరుగుపడనున్నాయి.